మంచివాడిగా మారిపోతానని చెప్పానురా. మంచివాడంటే ఎవర్రా? మంచివాడంటే తెలీదా? మంచివాడంటే నేనే.
సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు ఒకడువే. ఓకే 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 ఓకే. చూడు బాబు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేశాడు అనుకో, వాడు మంచివాడు. మందు తాగేవాడు మందు మానేశాడు అనుకో, వాడు మంచివాడు. నువ్వు అమ్మాయి చూడటం మానే, నీ అంత మహాన్ బాబుడు ఈ ప్రపంచంలో ఉండడు. అయితే అమ్మాయిని చూడటం టోటల్ గా మానేస్తాను. టోటల్ గా మానే. ఏది టోటల్ గా? బ్రహ్మాండం. ఓకే. హాయ్ హాయ్ శాంతి. హాయ్ హాయ్ చెప్పు. ఈ కితకితలే వద్దంటుంది. ఏంట్రా, వాళ్ళు హాయ్ చెప్పారు, నేను తిరిగి హాయ్ చెప్పాను, దీనికేంటి? నువ్వు అమ్మాయిని చూడటం కాదు, అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి. అది దానికి అన్నేం చేయమంటావరా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, నాకే అందం తక్కువ. ఒక్క అమ్మాయి నన్ను చూస్తుందా? చూడదు. ఎందుకని? నీ దగ్గర ఉన్న కార్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న డ్రెస్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న పర్స్ నా దగ్గర లేదు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనుకో, నా చుట్టూ గబిలాలా ఉంటాయి. లేవు కాబట్టి రావు. నువ్వు కూడా నైన్లోకి వచ్చావనుకో, ఒక అమ్మాయి నిన్ను చూడదు. అంటే నేను డ్రెస్ మార్చా? మరి ఇందాక నీ చేసేది అదే కదా, నువ్వు ఇమీడియట్ గా గెటప్ మార్చు, ఒక అమ్మాయి కూడా నిన్ను చూడదు. రే, ఏదో ఐడియా ఇచ్చు, మామూలు డ్రెస్ వేసుకొచ్చాను, ఏ అమ్మాయి నా మంక చూడదు కదా. ఈ సాదా సీదా డ్రెస్ లో ఏ అమ్మాయి నిన్ను చూడదు. నిజంగా? తొందరపడకు, వేకెన్సీ. ఓకే, భలే ఛాన్స్ కొట్టేశాను. వీడిని డీ గ్లామరస్ చేసి నేను గ్లామర్ గా తయారైపోయాను. ఇంతకాలం నాకు పడిన అమ్మాయిలు అందరూ ఒకేసారి వరుసగా వచ్చి పడిపోతారా ఏమిటో. అయ్య బాబోయ్, నలుగురు అమ్మాయిలు ఒకేసారి వచ్చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఎప్పుడు ఇదే డ్రెస్ మెయింటైన్ చేసేందు చాలా బాగున్నావు. వాడు చూడు, పగటి వేషగాళ్ళ వాడి డ్రెస్ వాడి లుక్కును అచ్చం పిట్టల ధరలా ఉన్నాడు. ఎడవకురా, ఏడ్చావంటే ఆ బూచాడు పట్టించేస్తాను. ఏంట్రా ఇలా అయింది? నేనేం చేయనురా? ఇప్పుడు అర్థమైందిరా, అమ్మాయి నీకు పడేది నీ డ్రెస్ కాదు, నీ కారు కాదు, టోటల్ గా నీ పర్సనాలిటీలో ఏదో ఉంది. ఈ కళాక్షేత్రంలో నువ్వు చేరిన తర్వాత నువ్వు అన్ని మ్యాటర్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నావు. నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ లో కూడా నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే మేడం, వస్తాను. హే ఉమా. హాయ్. నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావే? ఇక నుంచి నేను హైదరాబాద్ లోనే ఉంటానే. ఏంటి నువ్వు అనేది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, నీకు ఇన్విటేషన్ కార్డు ఇద్దామని వచ్చాను. నువ్వు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వస్తాను, కానీ ఆ అదృష్టవంతుడు ఎవరే? అదృష్టవంతా నాదేనే. అతను కంప్యూటర్ ఇంజనీర్, వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ చాలా సింపుల్ గా ఉంటారు. అతనితో ఒకసారి మాట్లాడాను, ఫారిన్ లో చదవచ్చినా కానీ అసలు ఫారిన్ అలవాట్లే లేవు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఈ రోజుల్లో అలాంటి మగాళ్ళు దొరకడం చాలా కష్టం. ఐఎమ్ వెరీ లక్కీ. సారీ, ఏదేదో మాట్లాడేశాను. పర్లేదే, మీ మ్యారేజ్ కి నేను తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి. ఉంటానే. ఓకే. రాచందు, ఏంటి నాన్నగారు రాలేదా? లేదండి, ఢిల్లీ వెళ్ళారు. సరే పద బాబు, పద రండి రండి. ఇప్పుడు వస్తా. ఈలోపు కూల్ డ్రింక్స్ అన్నా తీసుకోండి. సరేనండి. అమ్మా గీత, ఏంటండి? వీళ్ళకి కూల్ డ్రింక్స్ పంపించమ్మా. సరే. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడుంది? గీత పూటీలో మా డాక్టర్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఇలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుందా మీ అమ్మాయి? ఏంటండి మీరు అనేది? దీని గురించి మీకు తెలీదా? దీనికి చాలా ఇష్టం ఉందండి. ఊటీలో ఎవరో డబ్బున్న కొరాడితే తిరిగి చెడిపోయింది. దీనివల్ల దీని అక్క పెళ్లి కూడా ఆగిపోయింది. షీఈస్ వెరీ బ్యాడ్ క్యారెక్టర్. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసిందని తెలిస్తే మీ అమ్మాయి క్యారెక్టర్ గురించి కూడా డౌట్ పడతారు తెలుసా? అసలు దీన్ని పెళ్లికి ఎందుకు పిలిచారండి? పిలిస్తే మాత్రం వచ్చేయడమేనా? చిచ్చి, మర్యాద తక్కువ మనిషి. హలో.
వాళ్ళందరూ అన్న మాటలు నేను విన్నాను. ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తావా? అబ్బా ఏంటి ఆ లుక్కు, ఆల్రెడీ చెడిపోయిందానివి నువ్వు. పెద్ద పతివ్రతలా పోజ్ కొడుతున్నావేంటి? రావే. తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేశాను. లైఫ్లో ప్రతిదీ టేక్ ఈజీ అనుకున్నాను, కానీ నా వల్ల ఒక అమ్మాయి సొసైటీలో ఇంత అవమానం ఫేస్ చేస్తుందని ఊహించలేకపోయాను రా. చందు, జరిగిందో జరిగింది, ఊరుకోరా. రే, ఎలా ఊరుకోమంటావురా? అందరూ తలా ఒక మాట అంటుంటే గీత తలెత్తుకోలేకపోయింది తెలుసా? ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇదంతా నా వల్లేరా? అది కాదురా చందు. లే తాతయ్య, నేను మంచివాడిని గీత నన్ను నమ్మింది, కానీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఏ ఆడపిల్లకి అలాంటి పరిస్థితి రాకూడదు. జరిగింది తెలుసుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తప్పు చేశాను. ఎప్పుడు నీ గురించి నువ్వే ఆలోచించాడు తప్ప ఈరోజు నీ గురించి ఆలోచించుకోకుండా గీత గురించి ఆలోచిస్తున్నావంటే నిజంగా నీలో చాలా మార్పు వచ్చిందిరా. పెద్దంటి కూరల్లో ఉన్నా గేట్ దగ్గరికి పూలకొండి తీసుకెళ్ళిపోతున్నా, పెట్ట అక్కడ. అది కదండి, నాకు ఈ పూలు కావాలి. కావాలంటే ఇది ఉంచండి ప్లీజ్. ఏంటి బాబు ఇది? సరిపోలేదా? ఇదిగోండి, ఇది కూడా ఉంచుకోండి. 50 రూపాయలు పడేస్తే బజార్లో బోల్డ్ పూలు కొనుక్కోవచ్చు. ఈ పూలకి ఇంత డబ్బులు చేస్తున్నారేంటి? అలా వెళ్తుంటే చూశాను, కావాలనిపించింది. ఈ పూలంటే అంత ఇష్టమా బాబు? నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవి చాలా ఇష్టం. వస్తాను.